క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో పామరులో కుమరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారని ఈ మా అనుదిన అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటూ రక్షింపబడుతూ దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నారని తలచి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. మరొకసారి 38వ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో ఈరోజు కనాను ప్రయాణంలో ఇశ్రాయేలీయులను స్వస్థపరచిన దేవుడు అనేటువంటి సందేశాన్ని, అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు కనానులో ప్రయాణం చేస్తూ ఉండగా అవసరమైనప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాను అని చెప్పారు. అయితే ఆ స్వస్థత కొరకు దేవుడు కొన్ని నియమాలను, కట్టడాలను నియమించారు, పెట్టారు. వాటిని గురించి ఈరోజు లేఖనాలని చూద్దాం. రండి, నిర్గమాకాండం 15:25-26 చూచినట్లయితే, అక్కడ ఆయన వారికి కట్టడను, విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి సూరు అరణ్యములో 3 దినాలు ప్రయాణం చేశారు. నీరు లేక ఇబ్బంది పడ్డారు. మారానే ప్రాంతానికి వచ్చారు. నీళ్లు ఉన్నాయి, అవి చేదు నీళ్లు, త్రాగడానికి అవకాశం లేకపోయింది. వారు మోషే మీద సనుగుకొనగా మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించారు. ఆ చెట్టును నీళ్ళలో వేసిన తరువాత ఆ నీళ్లు మధురముగా మారాయి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ నీళ్లు త్రాగి తమ దప్పికను తీర్చుకొని చావు నుండి వారు బయటపడ్డారు. తన బిడ్డలను దేవుడు ఆ చెట్టు రూపంలో బ్రతికించారు. అయితే ఇక్కడ ఈ నిర్గమాకాండం 15:25-26 దేవుడు ఏం చెప్తారంటే, నీళ్ళను నేను బాగు చేశాను, మీ జీవితాలను కూడా నేను బాగు చేస్తాను, నీళ్లను స్వస్థపరిచాను, మీ జీవితాలను కూడా నేను స్వస్థపరుస్తాను. నీళ్లను బాగు చేయడానికి, ఈ మారానీళ్ళు మధురమైన జలముగా మారడానికి ఒక చెట్టు అవసరమైంది. అయితే మీ జీవితాలను బాగు చేయడానికి, మిమ్మును స్వస్థపరచడానికి నేను కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉన్నాను. మీరు వాటిని అనుసరిస్తే, పాటిస్తే మీరు బాగుపరచబడతారు, స్వస్థపరచబడతారు అని ప్రభు ఈ వచనాల్లో చెప్పి వారు మారాను దాటి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి కట్టడను, విధిని నిర్ణయించారు అని మనం చూస్తూ విన్నాం. అక్కడ దేవుడు వారికి కొన్ని కమాండ్మెంట్స్ని ఇచ్చారు, లాస్ని ఇచ్చారు, చట్టాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇచ్చి వారిని పరీక్షించాడు అక్కడ దేవుడు. నేను ఇచ్చినటువంటి ఈ చట్టాన్ని, నేను ఇచ్చినటువంటి ఈ యొక్క కట్టడను, ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని నా ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు పాటిస్తారా లేరా అని వారిని పరీక్షించడానికి అక్కడ ఇచ్చి, వారు బాగుపడాలి, వారు స్వస్థత పొందాలి అంటే వారు ఏం చేయాలో దేవుడు చెప్పారు. దేవుడైన యెహోవా వాక్కును ఇశ్రాయేలీలు శ్రద్ధగా వినాలి అని చెప్పారు. దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి అని, ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి అని, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు చెప్పారు. అవును, స్వస్థత మనకు అందుబాటులో ఉంది. స్వస్థపరచడానికి దేవుడు మనకు సమీపంగా ఉన్నారు. అయితే ఆ స్వస్థతను మనం పొందడానికి
దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు? మనం మొదట దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటున్నామా? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తూ ఉన్నామా? ఎన్నోసార్లు ఆయన దృష్టికి న్యాయమైనది చేయలేకపోతూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు స్వస్థత కావాలి అంటే నా మాటలు శ్రద్ధగా వినండి, తదుపరి న్యాయమైంది నా దృష్టిలో చేయండి. నేను ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చానో ఆ ఆజ్ఞలన్నిటికీ విధేయులు కండి, సంపూర్తిగా మీరు లోబడండి. నేను ఇచ్చిన కట్టడలన్నీ మీరు అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను అని చెప్పారు. అవును, ఐగుప్తీయులకు రోగాలు వచ్చాయి. 10 తెగుళ్ళ చేత దేవుడు వారిని శిక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఐగుప్తులకేమో రోగాలు వచ్చాయి, ఇస్రాయేలీలకేమో రోగాలు రానియను అని చెప్తూ ఉన్నారు దేవుడు. ఐగుప్తులకు ఎందుకు రోగాలు వచ్చాయి? దేవుడు మాటలు శ్రద్ధగా వినలేదు, దేవుని దృష్టికి న్యాయమైనది చేయలేదు, దేవుని ఆజ్ఞలకు లోబడలేదు, ఆయన చట్టాన్ని వారు అనుసరించి నడవలేదు. అందుచేతనే దేవుడు ఐగుప్తీయులను తెగుళ్ళ చేత, రోగముల చేత శిక్షించినట్లుగా చూస్తుంది. ఇక్కడైతే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో మీకు ఏది రాకుండా ఉండాలి, నేను మిమ్మల్ని బాగు చేయాలి, నేను మిమ్మల్ని స్వస్థపరచాలి అంటే మీరు ఈ పనులు చేయాలి అని చెప్పి, దేవుడు మాటలు శ్రద్ధగా వినాలి అని, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి అని, ఆయన ఆజ్ఞలకు సంపూర్తిగా లోబడాలని, ఆయన కట్టడలన్నీ కూడా అనుసరించి నడిస్తే దేవుడు స్వస్థపరుస్తాను అని ఇశ్రాయేలీలకు చెప్పారు. ఆ స్వస్థత కేవలం ఇశ్రాయేలీలకే కాదు, మనకు కూడా సంబంధించిందిగా ఉంది. ఒకవేళ మీరు రోగమనే భారముతో, రోగమనే బరువుతో బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారేమో, అయితే ఈరోజు నేను మీకు ఒక శుభవార్తను తెలియచేస్తున్నాను. మీ రోగముల నుంచి విడిపించి, ఐగుప్తులకు కలగజేసిన రోగములు మీకు రానియకుండా మిమ్మల్ని స్వస్థపరిచే ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని ఈ సాయంకాల సమయంలో నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇలాగ మీరు చేస్తే ఐగుప్తులు కలగజేసిన రోగాల్లో ఏది నేను మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాను. ఐ ఆమ్ ద లార్డ్ హూ విల్ హీల్స్ యూ, నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే అని ఆయన చెప్పారు. స్వస్థపరిచే దేవుడు మీకు సమీపంగా ఉండగా ఇంకెందుకు మీరు రోగం అనే భారంతో బాధపడతారు? ఇంకా ఎందుకు రోగాలతో బాధపడతారు? ప్రభు యొద్దకు రండి, ఆ రోగం అనే భారం నుండి విడుదల పొందండి, స్వస్థత అనుభవించాలి అని. అయితే ఆ స్వస్థత పొందడానికి దేవుడు కట్టడలు, విధులు, చట్టాన్ని ఇచ్చారు అని మరచిపోకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాం. స్వస్థత సమీపంగా ఉంది. అయితే ఆ స్వస్థతను పొందుటకు మనం దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్నామా? ఆయన దృష్టికి న్యాయమైనది మనము చేస్తున్నామా? ఆయన ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపిస్తూ ఉన్నామా? ఆయన కట్టడల అన్నిటినీ అనుసరించి నడుచుకొనుచున్నామా? ఆలోచించాలి. అలాగూ మనము చేస్తే ఈరోజే స్వస్థత మీకు శీఘ్రంగా కలుగుతుంది, స్వస్థపరచడానికి దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నా. మారా నీళ్లను మధురముగా మార్చడానికి అక్కడ ఆ చెట్టు సమీపంగా ఉంది. మారా నీళ్లను మధురంగా మార్చాడు, ఇశ్రాయేలీల చావును జీవంగా మార్చాడు. దేవుడు వారితో చెప్తున్నాడు, మారా నీళ్లను బాగు చేయటమే కాదు, మారా నీళ్లను స్వస్థపరచడమే కాదు, నేను తలుచుకుంటే మీ జీవితాలను కూడా బాగు చేస్తా, నేను తలుచుకుంటే మీ రోగముల నుంచి కూడా నేను విడిపించగలను, అయితే మీరు నేను చెప్పినట్లుగా చేయాలి అని ప్రభువు చెప్పారు. ప్రభు ఆజ్ఞలు భారమైనవేమి కాదు, అవి సులువైనవే. అలాగూ చేసి మీరందరూ స్వస్థత పొందాలి అని ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇంగ్లీష్ వర్షన్లో
నిర్గమాకాండం 15:25-26 ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను అనేటువంటి పదానికి వేరే అర్థం అక్కడ ఇవ్వబడింది. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ తదుపరి ఆ మాటను కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 15:25-26 దే ద లార్డ్ గేవ్ దెమ్ లాస్ టు లివ్ బై. అక్కడ దేవుడు వారు జీవించడానికి ఆజ్ఞలు ఇచ్చారు. అండ్ దే హీ ఆల్సో టెస్టెడ్ దెమ్, దేవుడు వారిని పరీక్షించాడు, నేను ఇచ్చిన చట్టాన్ని వారు పాటిస్తారా లేదా అని. హీ సేడ్, ఇఫ్ యూ విల్ ఒబే మీ కంప్లీట్లీ బై డూయింగ్ వాట్ ఐ కన్సిడర్ రైట్ అండ్ బై కీపింగ్ మై కమాండ్స్, ఏదైతే న్యాయమైనటువంటి కట్టడ న్యాయమైనటువంటి చట్టం అని నేను మీకు చెప్పానో దానికి మీరు పూర్తిగా విధేయత చూపిస్తే, ఐ విల్ నాట్ పనిష్ యూ విత్ ఎనీ ఆఫ్ డిసీజెస్ దట్ బ్రాట్ యాస్ ద ఈజిప్షియన్స్, ఐగిప్తీయులకు కలగజేసిన రోగములు నేను మీకు రానియను అని చెప్పారు. అయితే ఇంగ్లీష్లో ఐగిప్తీయులను ఏ రోగాలతో శిక్షించానో, ఐగిప్తీయులను ఏ రోగాలతో నాశనం చేశానో, ఆ రోగాలు మీ మీదికి రానివ్వకుండా చేస్తాను, ఎందుకంటే ఐ ఆమ్ ద లార్డ్ ద వన్ హూ హీల్స్ యూ అని చెప్పారు. తెలుగులో నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది రానియను అనే పదానికి ఇంగ్లీష్లో సమానార్థం, ఐగుప్తీయులను రోగములతో నేను శిక్షించాను, ఐగుప్తీయులను రోగములతో నాశనం చేశాను, ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చాను, అలాంటి రోగములతో నేను మిమ్మల్ని శిక్షించను, మిమ్మల్ని నాశనము చేయను, మీరు నా మాట శ్రద్ధగా వింటే, నా దృష్టికి న్యాయమైనది చేస్తే, నా ఆజ్ఞలకు పూర్తిగా లోబడితే, నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే రోగములతో మీకు నాశనం కలుగచేయను అని చెప్పారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఎంతమంది రోగాలతో నాశనం కావడం లేదు, ఎంతమంది రోగాలతో అనతి కాలంలోనే చనిపోవడం లేదు. దానంతటికి కారణం అవిధేయత, దానంతటికి కారణం పాపం. ఒకవేళ ఈ ఎపిసోడ్ చూస్తున్న మీలో కూడా ఎవరైనా రోగాలతో వ్యాధులతో బాధపడుతూ మంచం పట్టి చావుకు సమీపంగా ఉంటే నేను మీకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. అదేంటంటే క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ తండ్రి అయిన క్రీస్తు యొద్దకు వచ్చి మీరు స్వస్థత పొందాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు స్వస్థత పొందకుండా మంచం మీద పడి ఉంటారు? ఎందుకు స్వస్థత పొందకుండా జీవితంలో శాంతి సంతోషం లేకుండా మానసికంగా నలిగిపోతారు? స్వస్థత లభిస్తూ ఉండగా క్రీస్తు యొద్దకు రండి, స్వస్థత పొందండి, ఆరోగ్యం పొందమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎలాంటివాడు అని మనం ఆలోచిస్తే మన దేవుడు స్వస్థపరిచేవాడు. ద్వితీయోపదేశకాండం 32:39 చూస్తే, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించి వాడను బ్రతికించి వాడను నేనే, గాయపరచు వాడను స్వస్థపరచు వాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు, నేను సర్వాధికారం కలిగిన దేవుడను అద్వితీయ దేవుడను అని దేవుడు తను తాను గూర్చి చెప్పుకుంటున్నాడు. దేవుడు నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మన ప్రభువే దేవుడు, ఆ ప్రభువు తప్ప వేరొక దేవుడు లేడు. లోకములో దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నా నిజానికి దేవుడు ప్రభు ఒకడే. అది మన ప్రభువైన యేసుక్రీస్తు అని గమనించాలి. అది వారికి జ్ఞాపకం చేస్తూ ఐగుప్తీయులను ఎర్రసముద్రంలో చంపింది నేనే, ఇశ్రాయేలీలైన మిమ్మల్ని ఎర్రసముద్రంలోంచి బతికించి తీసుకొచ్చింది నేనే, ఐగుప్తీయుల్ని నా చేతిలో నుండి ఎవరు విడిపించలేకపోయారు, మరియు నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు దొంగిలించలేకపోయారు అని ప్రభువు చెప్తూ, దేవునిలో భద్రత ఉంది అని, ఆయన
సార్వభౌముడు సర్వాధికారం కలిగిన వాడని ఆయన ఏమైనా చేయగలడు అని. అయితే అవసరమైతే స్వస్థపరిచేది ఆయనే అని, బ్రతికించేది ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు స్వస్థత పొందాలి అని మీరు కోరుకుంటున్నారా, బ్రతకాలి అని కోరుకుంటున్నారా, అయితే మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని బ్రతికించడానికి ప్రభువు ఉన్నారు. ఆ ప్రభువు దగ్గరకు రండి, మీరు స్వస్థత పొందండి, బాగుపడండి, బ్రతకమని మనవి చేస్తూ విన్నారు. ప్రభువు దగ్గరకు వస్తే బ్రతికిస్తాడు, ప్రభువు దగ్గరకు వస్తే స్వస్థపరుస్తాడు, ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. స్వస్థత పొందుటకు పాత నిబంధనలో దేవుడు ఏమి నియమించాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి అని చెప్పారు, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి అని చెప్పారు, ఆయన ఆజ్ఞలకు సంపూర్తిగా విధేయులు కావాలి అని చెప్పారు, ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవాలి అని చెప్పారు. ఇలాగు చేస్తే పాత నిబంధనలో స్వస్థత శీఘ్రముగా దొరుకుతుంది. మరి ఆ స్వస్థత పొందడానికి ఈ పనులు చేయడానికి మన కష్టమంటారా? ఆలోచించండి. దేవుని మాటలు శ్రద్ధగా వినడంలో, ఆయన దృష్టికి న్యాయమైనది చేయడంలో, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుడలో, ఆయన కట్టడల విధులు అనుసరించి నడుచుకోవడంలో మనకేమైనా ఖర్చు ఉందండి? మనకేమైనా కష్టం ఉందా? ఆయన ఉచితంగా ఇస్తాను, అయితే ఈయన చట్టాన్ని పాటించండి అని చెబితే, ఆ చట్టాన్ని పాటించకపోతే ఎలా బాగుపడతారు? ఆ చట్టాన్ని పాటించకపోతే ఎలా స్వస్థత పొందుతారు? మీకు ఒకవేళ బాగుపడాలి, స్వస్థత పొందాలి, రోగభారం నుండి తప్పించబడాలి అంటే ఇదే క్షణంలో ప్రభు దగ్గరకు రండి, ఆయన చట్టానికి లోబడండి, శీఘ్రముగా స్వస్థత పొందండి, బ్రతకమని ప్రభు పేరిట మనవి చేస్తూ విన్నారు. పాత నిబంధనలో స్వస్థపరచుటకు ఇప్పుడు చెప్పబడిన కొన్ని సంగతులు వ్రాయబడ్డాయి. అయితే నూతన నిబంధనలో మనం స్వస్థత పొందడానికి దేవుడు ఏమి నియమించాడు అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మనందరి కొరకు పంపించాడు. ఆయన మన స్వస్థత కొరకు, మన ఆరోగ్యం కొరకు గాయాలు పొందాడు, దెబ్బలు తిన్నాడు, నలుగొట్టబడ్డాడు. మనందరి దోషశిక్ష యెహోవా అతని మీద మోపెను అని మనము చూస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మీరు ఒకవేళ ప్రభువు పొందిన గాయాల ద్వారా, ప్రభువు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందాలి అనుకుంటే స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. ఆయన మన కొరకు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది, మన కొరకు పొందిన గాయాల వలన స్వస్థత ఉంది. మనకు ఆరోగ్యం ఇవ్వడం కోసమే, మనల్ని బాగు చేయడం కోసమే, మనల్ని స్వస్థపరచడం కోసమే ఆయన వ్యాధిగ్రస్తుడిగా సిలువ మీద మారిపోయాడు, ఆయన మన రోగములన్నీ కూడా భరించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన దగ్గరకు ఎందుకు రాకూడదు? ఈ రోగాలకు కారణమైన ఆ పాపాన్ని దోషాన్ని ప్రభు ఎదుట మీరెందుకు ఒప్పుకోకూడదు? ఆయన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మీ జీవితాన్ని ఎందుకు కడుక్కోకూడదు? ఎందుకు బాగు చేసుకోకూడదు? ఎందుకు శుద్ధి చేసుకోకూడదు? ఎందుకు స్వస్థత పొందకూడదు? ఆలోచించమని జ్ఞాపకం చేస్తూ విన్నాను. అవకాశాన్ని పోగొట్టుకుని ఇబ్బంది పడే కంటే అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని సరిచేసుకుని స్వస్థత పొందాలి అని ప్రభు పేట మీకు మనవి చేస్తూ విన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలకు ఈ కట్టడలు, ఈ విధులు నియమించాడు అని మనం ఆలోచన చేస్తే లేఖనాలు చూద్దాం రండి. దేవుడు అక్కడ వారికి కట్టడను విధించి వారిని పరీక్షించినట్లుగా చూస్తూ విన్నాం. దేవుడు ఎందుకు వారికి కట్టడను నియమించారు, వారిని పరీక్షించారు,
ఎందుకు నియమ నిబంధనలు ఇశ్రాయేలీలకు ఇచ్చారు అని మనము ఆలోచన చేస్తే లేఖనాలు చూద్దాం. రండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చూచినట్లయితే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పారు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చారు, కట్టడలు ఇచ్చారు, విధులను ఇచ్చారు, చట్టాన్ని ఇచ్చారు అని ఆలోచిస్తే, ఆ ఇశ్రాయేలీల పక్షంగా దేవుడికి ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అందుచేతనే ఆలోచన ప్రణాళిక నెరవేర్చబడటం కోసం మీరు నా మాటలు శ్రద్ధగా వినాలి అని, నా నిబంధన మీరు అనుసరించి నడిస్తే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశాలలో మీరు మాత్రమే నాకు స్వకీయ సంపాద్య మగుదురు అని చెప్పాడు. యు షాల్ బి మై ట్రెజర్డ్ పొసిషన్, యు విల్ బి మై ఓన్ పీపుల్. మీరు నా స్వకీయ సంపాద్యం అవుతారు, మీరు నా సొంత ప్రజలు అవుతారు. మీరు నా స్వకీయ సంపాద్యంగా ఉండడం కోసం, నా సొంత ప్రజలుగా ఉండడం కోసం మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన అనుసరించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా, ఎంతోమంది ప్రజలు ఉన్నా, అందులో మిమ్ములను మాత్రమే నేను నా స్వకీయ సంపాద్యముగా, నా సొంత ప్రజలుగా ఎన్నుకోవాలని తలంచాను. అందుచేత మీరు నేను సంపాదించుకున్న నా స్వకీయ సంపాద్యముగా ఉండాలి అంటే, నా సొంత ప్రజలుగా మీరు ఉండాలి అంటే నా మాట శ్రద్ధగా వినాల్సిందే, నా దృష్టికి న్యాయమైనది చేయాల్సిందే, నా ఆజ్ఞలకు విధేయత చూపించాల్సిందే, నా కట్టడలన్నీ అనుసరించి నడుచుకోవాల్సిందే, నా నిబంధన మీరు అనుసరించండి, అప్పుడు నేను మిమ్ములను నా స్వకీయ సంపాద్యముగా, నా సొంత ప్రజలుగా నేను చేసుకుంటాను. మరి ఎంతోమంది ఎన్నో దేశాలలో ప్రజలు ఉండగా వారందరినీ విడిచిపెట్టి, ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని మాత్రమే నేను నా స్వకీయ సంపాద్యముగా, నా సొంత ప్రజలుగా నేను చేసుకోవాలి అంటే, మరి మిగిలిన దేశ ప్రజలకు మీకు తేడా ఉండాలా వద్దా? నా ప్రజలు అనడానికి మీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలా వద్దా? ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఉండు నిమిత్తమై శ్రద్ధగా నా మాటలు వినండి, నా నిబంధన అనుసరించి నడుచుకోండి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో దాదాపుగా కొందరు 242 దేశాలు పైబడి ఉన్నాయి అని, మరికొంతమంది దాదాపుగా 280 దేశాల వరకు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని దేశాలు ఉండగా, ఇన్ని దేశాలలో ప్రజలు ఉండగా, ఇశ్రాయేలీలతోనే దేవుడు ఎందుకు తన మాటలు శ్రద్ధగా వినమని చెప్పాడు? ఇశ్రాయేలీలతోనే ఎందుకు దేవుడు తన నిబంధన స్థాపించాలని తలంచాలంటే వారిని సొంత ప్రజలుగా చేసుకోవాలి అనుకున్నారు, వారిని తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలి అని చెప్పారు. అందునిమిత్తమే మిగిలిన దేశాల ప్రజలతో నాకు సంబంధం లేదు, వారిని నా సొంత జనముగా చేసుకోవాలని కోరుకోలేదు, వారిని నా సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని కోరుకోలేదు. అయితే ఇశ్రాయేలీలారా, మీరు నా స్వకీయ సంపాద్యంగా ఉండాలి అని, నా సొత్తైన ప్రజలుగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకే మీరు నా స్వకీయ సంపాద్యముగా, నా సొత్తైన ప్రజలుగా ఉండాలి అంటే నా మాటలు శ్రద్ధగా వినండి మరియు నా నిబంధన పాటించండి అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతనే ప్రపంచంలో ఎందరో ఉన్నా దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఇశ్రాయేల్ దేశపు ప్రజలు. ఆ దేశంలో ఉన్న ప్రజలను దేవుడు తన సొత్తైన ప్రజలుగా, స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు.
వారికి ఇప్పటికీ ఎన్నో యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నా దేవుడు తన భద్రతను వారికి ఇస్తూనే ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళ మీరు కూడా దేవుని సొత్తుగా మారడానికి ఇష్టపడతారా? దేవుని ప్రజగా మారతారా? అలా ఇష్టపడితే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, ఎల్లవేళలా మీకు భద్రత ఇస్తాడు. అలాగ స్వస్థత పొందడానికి, అలాగన రక్షింపబడటానికి, అలాగ ఎల్లవేళలా భద్రత పొందాలి అంటే మీరు ఆయన మాటలు శ్రద్ధగా వినండి, ఆయన నిబంధన పాటించండి. దైవాశీస్సులు మీకు తోడుగా ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. ఆనాడు ఇశ్రాయేలీయులు మీ మాట విన్నందుకు, మీ నిబంధన గైకొన్నందుకు వారిని స్వస్థపరిచారు, వారిని భద్రపరిచారు. ఈనాడు కూడా ఎంతమంది మీ మాట శ్రద్ధగా వింటున్నారో, ఎందరు మీ వద్దకు వస్తున్నారో వారిని కూడా మీరు స్వస్థపరిచి భద్రపరచమని, మా స్వస్థత కొరకు, మా భద్రత కొరకు, మా ఆరోగ్యం కొరకు, మా రక్షణ కొరకు కలువరి సిలువలో మా కొరకు గాయాలు పొంది, దెబ్బలు పొంది మాకు స్వస్థతను, రక్షణను సిద్ధము చేసిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.